అదేం కథ చెప్పబోతున్నావు? ఆ ఏం చెప్తాడులే, ఏ నల మహారాజు కదో ఏ మహాభారత కదో చెప్తాడు. ఈ రోజు మనం విజ్ఞాన జ్యోతి విద్యాలయానికి వచ్చాం కదా, ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది. ఏమిటా ప్రత్యేకత అన్ననే అడిగి తెలుసుకుందాం. ఈరోజు జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా మనందరం ఇక్కడ కలుసుకున్నాం. ఈ రోజే గణిత దినోత్సవం ఎందుకు జరపాలి? ఎందుకంటే ఈరోజు వేద భారతిలో జన్మించిన ఒక గణిత మేధావి పుట్టినరోజు. ఎవరా గణిత మేధావి? చెప్తా విను. వేద భారతం ఏమిటో సై, ఆ గణిత మేధావి ఎవరో సై చెప్పవయ్యా. అలాంటి పుణ్యభూమిలో అనాది కాలం నుండి ఆర్యభట్ట, భాస్కరాచార్య వంటి మేధావులు జన్మించారు. వారితో పోల్చతగిన వ్యక్తి ఈనాటి మన కథానాయకుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజన్ పేద ఇంటిలో పుట్టి పెరిగిన రామానుజం కథరా. నివసించే కుప్పస్వామి శ్రీనివాస్ అయ్యంగర్ కోమలత అమ్మల్ దంపతులకు వారి కులదైవమైన నామక్కల్ అమ్మవారి వరంగా జన్మించాడు మన శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజన్ 13వ ఏటనే సై త్రిగోనమెట్రీ చేసెను. సై 1903లో సై మెట్రిక్యులేషన్ పరీక్షలో సై అగ్రస్థానంలో విజయుడై సై యూనివర్సిటీ వారి చేసై స్కాలర్షిప్లు పొందెను. సై వినరావాన విద్యాపుత్రుని విజయగాథ వినరా. చదువు సంఖ్యలో పేరు పొందిన చక్కనయ్య కథరా. ఇలా నిరంతర స్వయం కృషితో సంఖ్యాశాస్త్రంలో నైపుణ్యం పెంచుకున్నాడు. తను సృష్టించిన సూత్రాలను రుజువు చేశాడు. ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్, హైపర్ జామెట్రిక్ సిరీస్, థియరీ ఆఫ్ డైవర్జెన్స్ సిరీస్ లో ఆయన చేసిన పరిశోధన జర్నల్ ఆఫ్ ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీలో ఆర్ రామచంద్రరావు గారు ప్రచురించారు. రామానుజన్ కు గణితం పైన ఉన్న మక్కువ వలన పరిశోధనకై ఇంగ్లాండ్ వెళ్ళాలని కోరుకున్నాడు. కానీ అయ్యో, రామానుజన్ కన్న కళలన్నీ కళ్ళలైపోయనే పై చదువుకు ఇంగ్లాండ్ వెళ్ళలేకపోయనే డబ్బు లేని కారణమున చదువు ఆగిపోయనే వినరా సోదర సరస్వతి పుత్రుని దీనగాధనిపుడు. మీరు పేదగాథ ఇప్పుడు సందానతన రామానుజన్ ఏం చేశారన్నా? ఇంతకీ రామానుజన్ ఇంగ్లాండ్ వెళ్ళారా లేదా? అప్పుడు రామానుజన్ ఏం చేశారంటే, తాను కనుక్కున్న గణిత సూత్రాలను పరిశీలించడానికి ఆనాటి ప్రఖ్యాత బ్రిటిష్ గణిత శాస్త్రవేత్త జిహెచ్ హార్డీకి 9 పేజీల లేఖను రాశాడు. 9 పేజీలే? ఆ లేఖ అనుకున్న హార్డీ ఎలా స్పందించారు? ఏ గురువు శిక్షణ లేని సూత్రాలలా లేవవి. అతని తెలివితేటలు మహామహా మేధావులే అర్థం చేసుకోలేనంత కష్టంగా ఉన్నాయి. ఆ లేఖ అందుకున్న ఆడి చాలా ఆశ్చర్యపడి ఉంటారు కదన్నా. అవును, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్ గురించిన రామానుజన్ థియరమ్స్ చూసిన హార్డీ ఏమన్నారంటే, దీస్ థియరమ్స్ హ్యావ్ డిఫీటెడ్ మీ కంప్లీట్లీ. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎనీథింగ్ లైక్ లీస్ట్ లైక్ దెమ్ బిఫోర్. సర్టైన్లీ ద మోస్ట్ రిమార్కబుల్ ఐ హ్యావ్ రిసీవ్డ్. రామానుజన్ అద్భుత పరిశోధనని గుర్తించిన హార్డీ ఇంగ్లాండ్లోని క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీకి ప్రయాణించే ఏర్పాట్లు చేశారు. అబ్బో,
ఎంత గొప్ప విషయమో కదన్నా. వినగల విద్య పుత్రుని వినగద వినరా తన్నాన తన హోట మినరుగక పోరాడు ఒక వీర బల కథరా తన్నాన తన అప్పుడు రామానుజన్ తల్లి ఇంగ్లాండ్ వెళ్ళొద్దని బతిమాలింది. ఎందుకన్నా? రామానుజన్ తల్లి ఏం కారణం చెప్పారు? రామానుజన్ తల్లి ఏమన్నారంటే, నాన్న ఓడ ప్రయాణం మనకి పనికిరాదురా, అక్కడి వాతావరణం మనకి సరిపడదు, అక్కడి ఆహార అలవాట్లు వేరు, అది చల్లని దేశం అది, వద్దు నాయనా వద్దు అని ఎంత బతిమాలినా కానీ రామానుజన్ వినలేదు. ఎంత పట్టుదల కదా. ఇంట్లో వాళ్ళు ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా తన చిరకాల వాంఛ తీరే అవకాశం, గణితంలో మరెన్నో సాధించాలనే నిశ్చయం వాటన్నింటినీ పక్కకు తోసేసింది. అంతేకాక వారి కులదైవమైన నామక్కల్ మహాలక్ష్మి అమ్మవారు రామానుజన్ భవిష్యత్తుకి అడ్డు రావద్దని అతని తల్లికి సంకేతించింది. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే. రామానుజన్ ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ సినాప్సిస్ ఆఫ్ ప్యూర్ మ్యాథమెటిక్స్ లోని పెద్ద పెద్ద ఆచార్యులు కూడా సాధించలేని 6,165 సిద్ధాంతాలను నిరూపించి పరిష్కరించి తన ప్రతిభను చాటాడు. అంతేకాక మ్యాజిక్ స్క్వేర్స్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్, ప్రైమ్ నంబర్స్ వంటి అంశాలపై లోతైన పరిశోధనలు కూడా చేశారు. వినరా బాల విద్యాపుత్రుని విజయగాథ వినరా తల్లాన తన పది మందికి ప్రేరణని చే స్ఫూర్తి దాత కదరా తల్లాన తన సన్నానా దేవన అవునన్నా. భారతీయులు గర్వించదగ్గ రామానుజన్ ఎంత గొప్పవాడో. అవును, రామానుజన్ అద్వితీయమైన మేధా సంపన్నుడు. ఖచ్చితంగా రామానుజన్ గొప్ప మేధావి. అన్నా, మన రామానుజన్ కు సమానమైన వారు ఎవరైనా ఉన్నారా? రామానుజన్ స్వింగ్ థియరీని 1919లో ప్రతిపాదిస్తే మనం ఇప్పటికీ అంటే సుమారు 100 సంవత్సరాల తరువాత కూడా వాటిని సాధించలేక ఎంతో మంది గణితజ్ఞులు తికమక పడుతూ ఉంటారు. నీకు సుడోకు పజిల్ తెలుసా? తెలుసన్నా. అది కూడా మ్యాజిక్ స్క్వేర్స్ లాంటిదే, మన రామానుజన్ ప్రతిపాదించినదే. అమ్మో, ఎంత గొప్పవాడో మన గణిత మేధావి రామానుజన్. కానీ కానీ ఏంటన్నా, ఇంత చక్కని కథలో ఇదే మలుపు పెట్టావన్నా. ఇంగ్లాండ్ లోని చలి వలన అప్పుడు 2వ ప్రపంచ యుద్ధ సమయం కావడంతో శాకాహారి అయిన మన రామానుజన్ కు సరైన తిండి దొరక్క విశ్రాంతి లేక ఆయన టీబీ బారిన పడ్డారు. అయ్యో, అయినా కూడా రామానుజన్ చికిత్స పొందుతున్న సమయంలో అతడు సంపాదించిన థియరమ్స్ కి ప్రూఫ్స్ రాయడం మాత్రం మానలేదు. ఒకనాడు హార్డీ రామానుజన్ అద్భుత మేధాశక్తికి కారణమేంటని ప్రశ్నించగా, అదంతా వారి కులదైవమైన నామక్కల్ అమ్మవారి వరమని, అమ్మవారు అతని ప్రశ్నలకు సమాధానాలు మరియు మ్యాథమెటికల్ థియరమ్స్ ని ధ్యానంలో కానీ నిద్రలో కానీ అతని నాలుకపై రాస్తుందని చెప్పారు. An equation for me has no meaning unless it represents a thought of God అని అంటారు. ఎంత అద్భుతం! నిజమే, మహాద్భుతం! తందాన గణ తందాన దేవనందనా. ప్రఖ్యాతి గాంచిన హార్డీ రామానుజన్ నంబర్ మీకు తెలుసా? ఏంటది? ఫోన్ నంబర్ లా లేదా ఆధార్ నంబర్ లాంటిది ఏమైనా? కాదు, వినండి. ఒకసారి ప్రొఫెసర్ హార్డీ రామానుజన్ అస్వస్థతలో ఉన్నప్పుడు అతన్ని కలవడానికని క్యాబ్ లో వెళ్తాడు. ఆ క్యాబ్ నంబర్ గురించి హార్డీ రామానుజన్ తో ఇలా అన్నాడు. ఐ హావ్ రిడెన్ ఇన్ టాక్సీ క్యాబ్ 1729. దిస్ నంబర్ సీన్స్ రాదర్ డల్వర్. వెంటనే రామానుజన్ బదిలిచ్చాడు, నో,
It is a very interesting number. It is the smallest number expressible as the sum of two cubes in two different ways. 1729 is equal to 1 cube plus 12 cube and 1729 is equal to 9 cube plus 10 cube. అన్నా ప్రపంచంలో ఉన్న ప్రతి సంఖ్యతోనూ రామానుజన్కు స్నేహం ఉన్నట్లుంది కదా. అందుకే గణిత శాస్త్రంలో అతని విజయాలను గుర్తించి రామానుజన్ని ఫెల్లో ఆఫ్ రాయల్ సొసైటీగా గౌరవించారు. మన భారత మాత ముద్దు బిడ్డ సాధించిన ఎంతో గొప్ప ఘనత ఇది. అద్భుతం, అత్యద్భుతం. అంతేకాదు, ఈ రోజుల్లో ట్రాఫిక్ జామ్స్ లేని రోడ్ చూపించే అత్యంత ఆధునికమైన ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ నిర్మించడానికి రామానుజన్ గ్రాఫ్స్ ని వాడతారు. 19వ శకంలో రామానుజన్ గణితంలో చేసిన పరిశోధన కృషి యొక్క ప్రభావం ఇప్పటి మ్యాథమెటికల్ రీసెర్చ్ పై అత్యధికంగా ఉంది. గణిత శాస్త్రంలో రామానుజన్ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన పుట్టినరోజుని నేషనల్ మ్యాథమెటికల్ డేగా ప్రకటించింది. అంతేకాదు, భారత ప్రభుత్వం 1962వ సంవత్సరంలో ఆయన 75వ జన్మదినం నాడు స్మారక తపాలా బిల్లును విడుదల చేసింది. పిల్లలు విన్నారు కదా మన గణిత మేధావి రామానుజన్ కదా. మీలోని ప్రతి ఒక్కరూ మన శ్రీనివాస రామానుజన్ ని ఆదర్శంగా తీసుకొని మీ గురువులు చూపించిన బాటలో నడిచి మీ చదువును వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఇంకా గణితం వంటి శాస్త్రంలో శ్రీనివాస రామానుజన్ వంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు మీలోని ప్రతి ఒక్కరూ అవుతారు కదూ. తందాన తన తందాన.